సమగ్ర శిక్షా సిద్ధిపేట జిల్లా వారు నిర్వహిస్తున్న బ్రిడ్జ్ కోర్స్ లెవెల్ 3కి స్వాగతం. ఈరోజు అంశము గ్రామ పంచాయతీ. నేను మామిండ్ల లక్ష్మారెడ్డి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావురుగులలో పనిచేస్తున్నాను. గ్రామ పంచాయతీ మూడెంచెల గల పంచాయతీరాజ్ వ్యవస్థలో తొలిస్థాయి స్థానిక స్వపరిపాలన సంస్థనే గ్రామ పంచాయతీ అంటారు. ప్రభుత్వ ప్రకటన ద్వారా గ్రామ పంచాయతీలను నిర్ణయిస్తారు. వీటికి ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ప్రాచీన కాలంలో గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా 5 ప్రధాన వృత్తుల ప్రతినిధులతో ఉండేది. అయితే వీటికి ఎక్కువగా అధికారం ఉండేది కాదు. బ్రిటిష్ పాలన తొలి దశలో ఈ వ్యవస్థ అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలన సంస్థలు 1939-1935 భారత ప్రభుత్వ చట్టాల ద్వారా బలం పుంజుకున్నాయి. రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల ఏర్పాటు వాటి అధికారాలకు ప్రాధాన్యమిచ్చింది. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్. 1959 నవంబర్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే రెండవదిగా మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఒక రెవెన్యూ గ్రామము లేదా దానిలోని ఏదైనా ఒక భాగాన్ని గ్రామ పంచాయతీగా నిర్ణయించవచ్చు. దీనిలో పంచాయతీ నిర్వహణలో పంచాయతీ సమావేశము, గ్రామ సభ ముఖ్యమైనవి. గ్రామ పంచాయతీ తప్పనిసరి విధులు: వీధి దీపాల ఏర్పాటు నిర్వహణ, గ్రామీణ విద్యుదీకరణ, ఆరోగ్యము, పారిశుద్ధ్యము, అంటువ్యాధుల నివారణ చర్యలు, వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ, జనన మరణాల నమోదు, గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్ల నిర్వహణ, పశుగ్రాసాన్నిచ్చే పచ్చిక బయళ్ల పెంపకం నిర్వహణ, తాగునీరు సరఫరా, మహిళా శిశు సంక్షేమం, ఎరువు నిల్వకు స్థలాల కేటాయింపు, జనగణనకు సహాయం, వ్యవసాయము, వర్తక వాణిజ్యాల వృద్ధి, భూమి అభివృద్ధి, భూ సంస్కరణలకు సహాయం, రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధుల నిర్వహణ, భూమి శిస్తుల వసూలు, ప్రాథమిక పాఠశాలల స్థాపన నిర్వహణ, సేంద్రియ ఎరువుల తయారీ, ఆర్థిక వనరులను అనుసరించి విధులు, గ్రంథాలయాల ఏర్పాటు, వాటి నిర్వహణ, సాంప్రదాయేతర శక్తి వనరులు, పేదరిక నిర్మూలన పథకాలు, సాంస్కృతిక కార్యకలాపాలు మొదలగునవి తప్పనిసరిగా నిర్వహించాల్సినటువంటి విధులు. గ్రామ పంచాయతీకి ఉండే ఆర్థిక వనరులు: పన్నుల ద్వారా వచ్చే ఆదాయము ఇంటి పన్ను, వృత్తి పన్ను, ఆస్తుల బదిలీ పన్నుల్లో వాటా, భూమి శిస్తులో వాటా, వాహన పన్ను, జంతువులపై పన్ను, ప్రకటనలపై పన్ను, దుకాణాలపై పన్ను మొదలగునవి. ఆస్తుల నుంచి వచ్చే ఆదాయము తన మూలధనం నుంచి వచ్చే ఆదాయము, విశ్రాంతి భవనాలు, ఖాళీ స్థలాలు, మార్కెట్లపై వచ్చే ఆదాయం, ప్రభుత్వ సహాయక గ్రాంట్లు, సెస్సులు, ఆస్తులపై రాబడి, గ్రామ పంచాయతీ నిధుల పెట్టుబడిపై వడ్డీ, వివిధ సమాజాభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలను ఏర్పాటు చేసి నిర్వహించడానికి స్వచ్ఛందంగా దాతలు ఇచ్చే విరాళాలు. పంచాయతీల నిధులన్నీ పంచాయతీ తీర్మానాల ప్రకారం మాత్రమే సర్పంచ్ ఖర్చు చేయాలి. సర్పంచ్కి చెక్ రాసే హక్కు ఉంటుంది. నిధుల దుర్వినియోగం జరిగితే చెక్ పవర్ తొలగిస్తారు. గ్రామ సభ: ఒక గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్ల జాబితాలో నమోదైన వ్యక్తుల సమూహాన్ని గ్రామ సభ అంటారు. గ్రామ సభ సంవత్సరానికి 180 రోజులకు మించకుండా తప్పకుండా 2 పర్యాయాలు గ్రామ సభ జరపాలి. గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు.
గ్రామసభకు కోరం నిర్దేశించలేదు. 50 మంది లేదా 1/10 వంతు మంది సభ్యుల కోరికపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు. గ్రామ బడ్జెట్ ఆమోదంలో గ్రామసభ కీలకం. గ్రామ పంచాయతీ గ్రామసభకు బాధ్యత వహిస్తుంది. గ్రామాభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది. గ్రామ పంచాయతీ నిర్మాణం. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కోఆప్టెడ్ సభ్యులు, గ్రామ పంచాయతీ శాశ్వత ఆహ్వానితులు, గ్రామ సర్పంచు, గ్రామ ఉప సర్పంచు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి. ఇప్పుడు వార్డు సభ్యుల గురించి తెలుసుకుందాం. గ్రామాన్ని జనాభా ప్రాతిపాదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు రహస్య ఓటింగ్ పద్ధతిన 5 ఏళ్ల కాలానికి ఎన్నుకుంటారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. పార్టీ రహితంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఒక సభ్యుడు 1 కంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీ చేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డు సభ్యత్వానికి అర్హత. పార్లమెంటు, శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు, అనర్హతలు స్థానిక సంస్థలకు వర్తిస్తాయి. స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి కనీస వయస్సు 21 ఏండ్లు ఉండాలి. ఆ సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. 2 కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు పోటీకి అనర్హులు. ఇప్పుడు సర్పంచ్ గురించి తెలుసుకుందాం. గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని గ్రామ సర్పంచ్ అంటారు. సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. సర్పంచ్ పదవీ కాలము 5 ఏళ్ళు. సర్పంచ్గా పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయస్సు ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్ల కేటాయింపు జిల్లా ప్రాతిపాదికన ఉంది. ఈ స్థానాలు ప్రతి సాధారణ ఎన్నికకు మారుతూ ఉంటాయి. సర్పంచు అధికార దుర్వినియోగము, అవినీతికి పాల్పడితే సర్పంచ్ను జిల్లా కలెక్టర్ తొలగిస్తారు. గ్రామసభ సమావేశాలను 7 ఏళ్లలో కనీసం 2 పర్యాయాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. గ్రామ పంచాయతీ ఆడిట్ పూర్తి చేయనప్పుడు కూడా పదవిని కోల్పోతారు. సర్పంచ్ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీసు ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించడానికి వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించవచ్చు. ఏదైనా కారణం వల్ల సర్పంచ్ పదవి ఖాళీ అయితే 4 నెలలలోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉప సర్పంచ్ గురించి తెలుసుకుందాం. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కలిసి ఒకరిని 5 ఏళ్ల వ్యవధికి ఉప సర్పంచ్ను పంచాయతీ సభ్యులు మొదటి సమావేశంలో ఎన్నుకుంటారు. జిల్లా పంచాయతీ అధికారి లేదా ఆయన తరఫున సంబంధిత అధికారి ఈ ఎన్నికను నిర్వహిస్తారు. సర్పంచ్ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఉప సర్పంచ్గా ఎన్నిక కావాలంటే వార్డు సభ్యులై ఉండాలి. గ్రామ ఉప సర్పంచ్ అధికారాలు. సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. ఆ సమయంలో సర్పంచ్కి ఉన్న అన్ని అధికార విధులు ఉప సర్పంచ్కు ఉంటాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శి గురించి తెలుసుకుందాం. గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి సమగ్ర సమాచారం సేకరించి ప్రజాప్రతినిధులకు అందజేయడానికి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని కేటాయించింది. ఇది 2002 జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. గ్రామ రెవెన్యూ అధికారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామ రెవెన్యూ అధికారి గతంలో గ్రామ సహాయకులు గ్రామ పాలన అధికారి పదవులకు బదులు
2007 ఆగస్టు నుంచి గ్రామ రెవెన్యూ అధికారుల విధానము అమల్లోకి వచ్చింది. ఇది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓల విధానము. వీరు తహసీల్దారు ఆజమాషిలో పనిచేస్తారు. ఇప్పుడు అభ్యసన కృత్యాలు చూద్దాం. 1. మూడంచెల గల పంచాయతీరాజ్ వ్యవస్థలో తొలిస్థాయి స్థానిక స్వపరిపాలన సంస్థ ఏది? 2. గ్రామ పంచాయతీ తప్పనిసరి విధం తెలపండి. 3. సర్పంచ్ గురించి వివరించండి. 4. గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి తెలపండి. ఈ ప్రశ్నలకు సమాధానం రాసి మీ సోషల్ టీచర్ చూపించండి. థ్యాంక్ యూ. మరో పాఠ్యాంశంతో మళ్ళీ కలుస్తాం.